ఇదేంటి సరే షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నే కట్ చేస్తా కళ్ళు తెరువు గంగా मुद्रपोयिन मुनक्कायलागा इंत पोडुगुंटारनलेदु पाल तागंदि एंटि पाल पाल एंटि पाल तागंदि टाबलेट वेसुकोनोस्ता टाबलेट वेसुकोनोस्ता पाल तागमंटे टाबलेट अंटारंटि జిలగ్రిమ్ రాయండి 1 నిమిషం లో దుర్ద పెడుతుంది ఆ తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి ఈ మిషన్ కొంటే ఈ జిలగ్రిమ్ ఫ్రీ దీని వెల 499 రూపాయలు మాత్రమే అయ్యో నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా నీ కోసమా ఆ అయినా పరాయి వాళ్ళు కమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా జోకులు ఆపేసి రండి ఫస్ట్ డే చేసుకుందాం ఫస్ట్ డేనా ఆ రండి వద్దు మేడం రండి గంగా అయ్యా అయ్యవా జోకులు ఆపేసి రండి ఇది రచ్చుబుచ్చిలాగానే ఉంది ఈ అవకాశం జారవిడ్చుకోవద్దు ఆ ఆ మీ ఆయన లేడా అయ్యవా మీరే మీ గురించి అడుగుతున్నారు ఏంటి రండి ఆ పదా ఎక్కడికి పోతాచు దానికి రండి చిన్నప్పటి మీ పోతా మీద ప్రమాణం చేసి తప్పుతున్నాను వాడు మీలాగే ఉన్నారండి నన్ను నమ్మండి ఏంటి ఇది నా చిన్నప్పుడు ఫోటోనా మీరు నమ్మలేదా ఈకండి మీ కందలు తిరిగిన పోతా మీద ప్రమాణం చేసి తప్పుతున్నాను నన్ను నమ్మండి ఆ కందలు తిరిగిన ఫోటో నాదే ఓరే నాయనో ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది ఎవర్ని చూసినా నాలాగే కనబడుతున్నట్టు ఉన్నాడు దీనికి ఒకటే మెడిసిన్ ఏమే ఇవాల్టి నుంచి గుర్తుపెట్టుకో రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాను ఈ లోపు రాను ఒకవేళ వచ్చినా నేను కాదు అర్థమైందా అర్థమైంది మళ్ళీ చెప్పు ఆ అర్థమైంది ఫిక్స్ అయిపో ఆ ఫిక్స్ ఫిక్స్ గంగా కళ్యాణి కళ్యాణి త్వరగా రావే వస్తున్నా ఏంటండి ఏమైంది నిన్నారం పట్టేసిందే అబ్బా మీరు అలా తిరిగి కూర్చోండి ఏమను ప్రభువోయ్ అంగారా లాంటి అద్దాలి పగలగొట్టారు కదరా జిమ్మడి పొరుంపి చేతిరుపని ఎవరోది సారీ అండి నేనే అద్దం పగలగొట్టాను దాని డబ్బులు నేను ఇచ్చేస్తాను ఈ పిల్లలతో ఆడుకునే వయసు అనేది అసలు నీకు బుద్ధి ఉందా ఆంటీ అద్దం పగలగొట్టింది నేను మా డాడీని ఏమనొద్దు ఎవడరా నీకు డాడీ నీ డాడీ ఎవరో తెలియదా పక్కింటి పిల్లల్ని చేరదీసి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వగానే మమ్మీ డాడీ అయిపోతారో ఆయన అద్దం డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నారు కదండి ఆహా వచ్చిందమ్మ లక్షాధికారిణి అమ్మా మా మమ్మీని ఏమనుకు అవలలలా దానమ్మ అంటా వింటరా ఆయన పక్కింటి పిల్లల చేత అమ్మ అని పిలిపించుకున్నంత మాత్రాన అమ్మవైపోతావా నువ్వు పిల్లల్ని కొట్రాలివే
గొడ్రాలు పిల్లల్ని కని వాళ్ళని ప్రేమగా పెంచలేని వాళ్ళే గొడ్రాళ్ళు పాలిస్తే అందం తరిగిపోతుందని నీలాగా డబ్బా పాలు పోసి పెంచే వాళ్ళే గొడ్రాళ్ళు ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెక్కుతాను दी मेट्ल पूज अंटार इला मेट मेट की पूजे मन की पिल पुड़ता नी पिछला నీక అసలు మతిపోయిందే ఇలా మెట్ల పూజ చేస్తే ఆ దేవత కరుణిస్తుందో లేదో గాని ఇదంత సేపు ఎండలో ఉంటే వడదెబ్బ తగలదా పడకండి ఎల్లం పద అయ్యయ్యో మధ్యలో ఆపకూడదు ఆపచారం ఆపచారం ఆపడం ఎందుకు నువ్వు పూజ చేసరా కడుపు పడాల్సింది నాకు కాదు కొట్టేస్తుంది అయ్యో ఏమండి ఇది ఆడవాళ్ళ పనండి మీరు చేస్తే పిల్లలు పుట్టరు నువ్వు చేస్తే పిల్లలు పుట్టగలేంది నేను చేస్తే పుట్టరాయండి ఇది ప్లీజ్ నా మాట వినండి ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయి 10 నిమిషాల్లో అయిపోతాయి పైన ఎండగా ఉందే ప్లీజ్ అండి సరే గాని అడు గాని అమ్మా చూడు నీకోసం మల్లెపూలు హల్వా తెచ్చా మల్లెపూలు కళ్ళ పెట్టుకుని హల్వా మెక్కుతూ ఉండు నేను బాత్రూమ్ లోకి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తా మన్మధుడు ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా హాయ్ టైం ఆరైంది ఎవరు రాది అయ్యో మీరు గోడ మీద కూర్చున్నారు ఏంటి అయ్యో ఏంటి ఈ దెబ్బలు రూములో పెట్టి ఎరగొట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఏంటంటే ఈ దెబ్బలు అని అడుగుతుంది నేను అమ్మగడు అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి అమ్మా కళ్యాణి ఏలా ఏమైందమ్మా ఎందుకు అలా వాంతి చేసుకుంటున్నావు ఏమైందిరా నామగారు కల్లే ఒరేయ్
బాబు పుట్టేది నాకు కాదు దీనికి.